నమస్తే, మా కులం ఉద్యమ కులం కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి బంగారు తెలంగాణలో కూడా తనదైన శైలిలో పాత్ర పోషిస్తున్న పెద్ద చీకోడు శ్యామ్ సుందర్ అన్న మనతో ఉన్నారు. అన్న నమస్తే. అన్న తెలంగాణ కళాకారుడి కాబట్టి ఒక ఊపున్న పాటతో మొదలు పెడదాం మనం. మేడం నమస్తే. నమస్తే అన్న. నా పేరు పెద్ద చీకోడు శ్యామ్ సుందర్. నేను నాకు పాట నేర్పిన పల్లెకు, నాకు ఆట నేర్పినటువంటి గురువులకు, ఎందుకంటే పుట్టింది నా ఊరు ఢిల్లీకి రాదని తల్లి కొడుకే అంటారు. తల్లి పల్లె ఒకటే కాబట్టి మరి తెలంగాణ ఉద్యమంలో తిరగని చోట లేదు. పల్లె కాని పల్లె, మండలం కాని మండలం, జిల్లా కాని జిల్లా, రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం తిరిగినాం. కానీ మేము పాటతోనే మా జీవిస్తున్నాం. పాట అయినా ప్రాణం అనుకుంటా. ఒకసారి అమరులను తలుచుకుంటూ, జోహారులు జోహారులు అమరులకు జోహారు, వీరులకు జోహారు అమరులకు జోహారు, వీరులకు జోహారు. మా ఒల్ల రేవొల్ల మట్టి పొత్తిల్లల్ల తోవా పూల తీరు అమరులుంటారు, అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహారు, వీరులకు జోహారు. భూవా కొల్లాగొట్టి భూమాతను శిరబట్టి నాగలి దున్నే రైతు మా అన్న రైతుల్ని, మా అన్న రైతుల్ని. నాట్లేసే తల్లుల్ని వరి మీద శిరబట్టి నైజమోరి గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహారు, వీరులకు జోహారు అమరులకు జోహారు, వీరులకు జోహారు. నీళ్ల వరలు తదిలించి నిధులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకులలో తెగమట్టి కొట్టిన, తెగమట్టి కొట్టిన. ఆంధ్ర సర్కారు పైన అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహారు, వీరులకు జోహారు అమరులకు జోహారు, వీరులకు జోహారు. పేదొల్ల బతుకులలో పెత్తనము చేసేటి దొరల భూసాముల కోటలను పగులగొట్టి, కోటలను పగులగొట్టి. ఎతలావనములోన విప్లవము పూజించి తెలంగాణ చరితని త్యాగాల చరితని జోహారులు జోహారులు అమరులకు జోహారు, వీరులకు జోహారు అమరులకు జోహారు, వీరులకు జోహారు. జోహార్ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. తెలంగాణ ఉద్యమంలో మరి శ్రీకాంతచారి కావచ్చు, వేణుగోపాల్ కావచ్చు, ఇంకా చాలామంది 12 మంది విద్యార్థులు మరి నీలరాయణ సంఘం అందరూ తెలిసిన విషయమే. మరి అలా వాళ్ళ నీళ్ళ తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణలోనే అప్పుడు మేము చాలా దుమ్దాం కళాకారులతో, నేను కొన్ని మరి చాలా కష్టపడ్డాం. ఆ కష్టంలో ఎందుకంటే అప్పుడు నాకు మంచి పాట, అన్న కిషోరణ నేర్నల కిషోరణ రాసినటువంటి పాట, ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఎన్ని ఏ దుమ్దాం చేసినా ఇక్కడ ధర్నా అయినా రైలు రుకో కావచ్చు ధర్నాలు కావచ్చు ఇంకెన్నో వేసినప్పుడు పల్లెను ముందు తలుచుకునేది. ఇప్పుడు ఎట్లే తెలంగాణ వచ్చి నుంచి అమరులను తలుచుకుంటున్నాము. గ్రామాలకు వెళ్ళినప్పుడు నేను 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు దగ్గర పడుతుంది ఫీల్డ్లో ఉండి, అక్షర ప్రభావం నుంచి మూఢనమ్మకాలు కావచ్చు, ఆశా ప్రోగ్రాం కావచ్చు, ఇంకా చాలా రకరకాల ప్రోగ్రాములు, గవర్నమెంట్ ప్రోగ్రాం కావచ్చు, ప్రైవేట్ ప్రోగ్రాం కావచ్చు. నిన్ను విడిసి నేను పోయి శానా ఎల్లు దాటుతున్నదమ్మా, ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి. మూల సుక్క ఒడువంగానే బాల సంతుల గంట నిదుర లేపేది మస్క సీకటిలోన మా పల్లె లేసి పచ్చాని చెట్ల పక్షుల కిలకిల కోళ్ళ గూటిలోన కోడి పుంజుల గూత అమ్మల కాలంత అలుకు పూతల వెంట. ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి. మన్నెగుట్ట మైసన్న గుట్ట నడుమ నరగపాతి గోరంక నుంచి భగవాద సూర్యుడు బయట కచ్చేది తుకతూక పొయ్యి మీద కూర బూడికేది సర్ది కట్టుకొని ఎవ్వయ్య పనికి నేను బడికి ఎవ్వాల పనులకు వారెళ్ళిపోయేది. ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి. చిన్నగున్నప్పుడు బంగారపసంటి చిల్లరు నిండుతుండే కాలమైతుండే వర్షాలు పడి ఆ వాగులు ఆ చిల్లరు ఆ బాయిలు నిండుతుంటే
బంగారంగా చిల్లలకు పోయి ఆ బయలలకు ఈత కొడుతుంటే అవయవాలన్నీ పనిచేసి ఆరోగ్యంగా ఉందాం. ఇప్పటిలోకి ఏంది పొద్దుగల 5 మబ్బులు 5 గంటలకే రోడ్డు పొంట టీ షర్ట్లు వేసుకొని వాకింగ్ చేస్తుంటారు. షుగరు బీపీ రకరకాల రోగాలు వచ్చినాయి. అంటే కష్టం చేస్తే సిమ్టమ్ అయ్యేది, ఆరోగ్యంగా ఉందరు. ఇప్పుడు ఆరోగ్యంగా లేరు అందరూ. ఏదో ఒక ట్యాబ్లెట్స్ వాడుతారు ఒక మనిషి, ఏదో ఒకటి. ఎందుకు అంటే అట్లా తయారైంది ప్రకృతి అనేది. వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. వాస్తవానికి అప్పుడు ఈత కొట్టినప్పుడు ఇలా ఉండంటే సంపతిగాడు సామిగాడు అశోకుగాడు అందరంగల సింతల్లబాయిల ఈత కొట్టబోతే నీళ్ళ మీద నీరు గట్టే తేలుతే దడుసుకొని దరికి పోయిన సంగతి ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా. ఎట్లున్న వేరా పల్లె, నువ్వు ఎట్లున్న వేరా తల్లి. చిన్నప్పుడు బడికి పోవాలంటే బరిగి అనుకోగానే పోయి బల్లె వాడదాం మేమైతే వాడదాం. ఇప్పటి పిల్లపిల్లలు ఎట్లున్నారంటే న్యాక్స్ మ్యాగో 10 రూపాయలు 50 రూపాయలు కావాలి. వాళ్ళకు బస్సు ఇంటి ముందరికి వేస్తుంది. బ్యాగ్ సంచడు పుస్తకాలు ఉంటాయి, వాళ్ళకు సంచడు ఉంటాయి. జబ్బలు అయిపోతుంటాయి పాప మళ్ళీ స్కూల్కి పోవాలంటే. మళ్ళీ టచ్ ఫోన్లు ఇవ్వాలి రేపు. అప్పుడు ఫోన్లు లేవు మాకు. టచ్ వాట్సాప్ వెరారియు ఐఎమ్ కమింగ్ ఫేస్బుక్ ఇలాంటి అంటే జనరేషన్ మారింది, టెక్నాలజీకి మారింది. అప్పుడు కూడా మన అంతే, అప్పుడు అట్లా ఉండే, ఇప్పుడు ఇట్లుండే. దానికి ఓ దండమేసేది, భూమక్కరా మక్క కట్లు విప్పేది, ఆఖరికి బడి తువ్వ పట్టేది. ఎట్లున్నవేరా పల్లె, నువ్వు ఎట్లున్నవేరా తల్లి. అంటే పల్లె పట్టుకొమ్మలు మనం వాస్తవానికి. అప్పుడు అట్లుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు మరి పైసలు అట ఆడదాం, షారాన 20 పైసలు 10 పైసలు ఆట 1 రూపాయి ఇలాంటివి ఉండే. ఇప్పుడు పిల్లలకు చిన్నపిల్లలకు 500 లోటి 2000 లోటి 5 నిమిషాలు అడగొడతారు. ఆ రూపాయలు మనం ఒక నెలతో కాపాడుకో, 2 నెలలు 7 సంవత్సరాల దాకా డబ్బులు వేసుకున్నాం గల్లగురిలో. అలాంటివి ఉందా? లేదు. బుజ్జి ఆడుకొని పైసలు ఆడుతుంటే అవ్వ వెలిసిన బొవ్వయ్య ఆడికి రాకపోతుండే. సాయంత్రం 4 అవుతుండే, చితక చిన్న చెట్ల కింద ఆడుతుంటే. పైసలాట పల్లి పిండిలాట, సిక్కుడు గుల్ల తొక్కుడు బిల్ల, సిర్రగొనే బొంగరాలు ఆడుతుంటే అవ్వ విలువంగానే ఇంట్లొచ్చి చేరేది. ఎట్లున్నవేరా పల్లె, నువ్వు ఎట్లున్నవేరా తల్లి. ఇలాంటి పరిస్థితి పల్లెలలో అప్పుడు ఉపాధి లేక పని లేక బొంబాయి వలస పోదురు. ఊర్లలో వలస పోతే సమ్మర్ రాగానే ఎండాకాలం రాగానే ఆ పోయినప్పుడు 6 నెలలకు సంవత్సరానికి ఫోన్లు లేపుడు, ల్యాండ్ ఫోన్లు ఉండే. ఆ ల్యాండ్ ఫోన్ కూడా మా దుబ్బాక మండలిలో దుబ్బాకలో కొండలరెడ్డి అని కొండలు అని చెప్పేసి కమ్మరపల్లి వ్యక్తి ఎస్టేట్ కాడ చాలామంది లైన్ కడుదురు పొద్దున 7:30 నుంచి 9:30, 10, 11 వరకు. ఎందుకంటే బొమ్మ నుంచి ఫోన్ వస్తుంది. అక్కడ ల్యాండ్ చేస్తే ఇక్కడ ఆ చుట్టుపక్కల గ్రామాలలో మా ఆయన వేస్తాడేమో, మరి మా అన్న వేస్తాడేమో అంటే రక ఎవరు ఏ పర్సెంట్ ఆ పరిస్థితులలో అన్నప్పుడు వాళ్ళు కొన్ని ఉత్తరాలు ఎత్తురు. ఉత్తరాలు మీరు రాసి పంపితే వారం రోజులు లెటర్ వస్తుండే. నేను పలానాడు పలానా వ్యక్తి వస్తున్నాడు, ఆయనతో ఈ వస్తువు పంపుతున్నా, దీన్ని డబ్బులు పంపుతున్నా అని ఒక మంచి చదువుకున్న వ్యక్తితో మీలాంటి తెలియపొరలతో రాపించి లీడర్ వస్తుంది. ఉత్తరాలు పోస్టు ద్వారా పంపుతుంది. అప్పుడు మా నాన్న కూడా బొంబాయి పోయాడు. మా నాన్న కూడా బొంబాయి పోతే ఏం పంపు దొరికైనా పాల రైస్ బిస్కెట్ కూడా, కొబ్బరిన డబ్బా, ఖజూర ప్యాకెట్, సర్పుడ ఇలాంటి తింటారు. అంటే జ్ఞాపకాల కోసం పంపుతారు, ఇంట్లో వస్తువుల కోసం అంటే అవసరాల వస్తువుల కోసం పంపుతారు. బొంబాయి నుండి మా నాన్న వస్తే కేలాలు తెచ్చేది, కారీలు తెచ్చేది, కళ్ళకు లబ్బరి సైండీలు తెచ్చే, కొత్త కొత్త డిజైన్ బట్టలు తెచ్చేది, నేరల్లకు చెరువుకు కుట్టుకు ఇచ్చేది, వేసుకొని చూసి మురిసిపోయేదమ్మా. ఎట్లున్నవేనా పల్లె, నువ్వు ఎట్లున్నవేనా తల్లి. తల్లినంటే జన్మించిన తల్లిని ఎప్పుడు మర్చిపోలేము. అందుకే ఇలా నేను చీకూరు నుంచి పెట్టి సిద్దిపేటలో బతుకుతాను. అంటే ఎందుకు బతుంటే పిల్లల చదువు కోసం. నా పిల్లలు కూడా కళా పిల్లే కాబట్టి ఇక్కడ నాకు అందుబాటులో ఉంటా కాబట్టి దగ్గర ఇటు హైదరాబాద్ పోవాలన్నా కరీంనగర్ పోవాలి ఎక్కడ పోవాలన్నది. అందుకోసం తల్లిని ఒడి ఇడిసి పెట్టినా, కంటికి పుట్టాడు శోకం పెట్టినా, బతుకు తెరువు కొరకు బాట పట్టినా, పొట్ట సేత పట్టి పట్నం వచ్చినా, యాడున్నగాని నిన్ను మరువానం, ప్రేమ గల్లా పల్లె తల్లి రమాయమ్మ. ఎట్లున్నవేరా పల్లె, నువ్వు ఎట్లున్నవేరా తల్లి. ఎట్లున్నవేరా పల్లె, నువ్వు ఎట్లు. ఇలాంటి పరిస్థితి పల్లె అదికి వస్తే పులకరించిపోతుంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు చేసినటువంటి జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలు ఉంటారు. తెలంగాణ ఉద్యమంకి వస్తే చాలామంది కళాకారులు కష్టపడ్డారు, విద్యార్థులు కష్టపడ్డారు. కానీ ఆ కష్టపడ్డ దానిలో నాకు ఉద్యోగం రాలేదు. సాంస్కృతిక సారథని చెప్పేసి రసమే చైర్మన్ ఉండే 550 మంది ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది మన స్టేట్లో గవర్నమెంట్
కేసీఆర్ మంచి అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. మరి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి మీ ఛానల్ తరఫున మా తరఫున. ఎందుకంటే అందులో కరెక్టే ఇచ్చింది కానీ కొంత కింద అవకతవకలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమంలో సరైన లోక ఇవ్వలేదు. దానిలో నిజమైన కళాకారులు ఒక 200 మంది ఉంటారు, మిగతా అంతా పేక్ కళాకారులు ఉంటారు. అలా ఎవిడెన్స్తో చెప్తాం కానీ మనకు అవసరం లేదు. ఈ మీద కొట్టాలి కానీ పొట్ట మీద కొట్టదు, ఎవరు బతుకు వాళ్ళు. అందుకోసం సరే ఇంకా ప్రభుత్వాలు మేము ఏం వేడుకుంటున్నామంటే ఇంకా కొన్ని ఉద్యోగాలు ఇవ్వాలి. నా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, ఎవరికొరకు న్యాయం జరగాలి కదా, కష్టపడ్డానికి ఫలితం దక్కాలని నా. ఇప్పుడు తెలంగాణ కష్టపడడం తెలంగాణ వచ్చింది, అంటే కళాకారులతో వచ్చి కొంతమంది అంటారు సరే అందరితో వచ్చింది కానీ వంటవరపు సగలజన సమ్మె ధర్నాలు రాస్తారోకాలు ఎన్నో ఉద్యమాలు పలు చెప్పరాని ఉద్యమాలు చేసినాయి. కానీ మాలాంటి కళాకారులకు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మేము అంటలేము. ఇంకా పొడిగించాలి, ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు చాలామంది ఉన్నటువంటి ప్రభుత్వంకు మేము కోరుకుంటున్నాం ఇంకా కొన్ని పొడిగించి ఎంటనే మొన్న అప్లై చేసుకోమని అప్లై కూడా చేసారు, 20 వ చిలుకలు అప్లై కూడా మంది చేసిండ్రు. మరి దానిలో ఇంటర్వ్యూ ఎప్పుడు చెప్తుందో అది తొందర చేసి పోస్టులు పొడిగించి ఇంకా చాలామందికి వచ్చేటట్టుగా చూడాలి. ప్రభుత్వం ఇస్తారని మేము అనుకుంటున్నాం, పొడిగిస్తారని మేము ఇంకా కోరుకున్నది మాకు కూడా. అందుకోసం చాలా కష్టపడ్డాం తెలంగాణ ఉద్యమంలో. మరి ఇంకా చాలా ప్రోగ్రాం కూడా తెలంగాణ బంగారు తెలంగాణలో భాగ్యం మాకు కల్పిస్తారని కూడా మేము అనుకుంటున్నాం. బంగారు తెలంగాణలో భాగ్యం కల్పిస్తే మా అంత కీలక పాత్ర కూడా ప్రభుత్వం కోసము మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే నేను చెప్పినటువంటి నిర్ణయానికి వాళ్ళు చేస్తే మేము అనుకుంటున్నాం మేడం. తప్పకుండా అన్న అనుకునే జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. పల్లెని యాడ్ చేసిండు అన్న, మస్తు అద్భుతమైన పల్లె పాట వాడి వీళ్ళందరినీ మస్తు మెప్పించిండు అన్న. అన్న అనుకునే జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న ఇంకోటి మీకు నచ్చిన పాట, మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా ఉంటే మంచిది మా కోసం, మళ్ళా ప్రేక్షకులకు కూడా మస్తు నచ్చాలి, అట్లా వాడాలి. జానపదం వాడుకున్నాం ఒకటి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చెప్పేసిన రే పల్లె వాడలోన సల్లాలమ్మ నేనెట్లా వోదునమ్మో, రే పల్లె వాడలోన సల్లాలమ్మ నేనెట్లా వోదునమ్మో, సల్లమ్మని ఎడే నన్ను ఓనియడే, సల్లమ్మని ఎడే నన్ను ఓనియడే, రే పల్లె వాడలో పెరుగులమ్మని ఎట్లా వోదునమ్మో, రే పల్లె వాడలో పెరుగులం నేనెట్లా వోదునమ్మో, పెరుగమ్మని ఎడే నన్ను ఓనియడే, పెరుగమ్మని ఎడే నన్ను ఓనియడే, రే పల్లె వాడలో నీలమ్మని నెట్లా వోదునమ్మో, రే పల్లె వాడలోన నీలమ్మ ఈయనెట్లా వోదునమ్మో, దియ్యమ్మని ఎడే నన్ను ఓనియడే, దియ్యమ్మని ఎడే నన్ను ఓనియడే, రే పల్లె వాడల చల్లాలమ్మని నెట్లా వోదునమ్మో. అంటే ఆమెకు మనసు ఆ పాలు మీద సల్ల మీద కాదు, ఎట్లా పోదును అని అంటే ఆ భావం మీద ప్రేమతోని, ప్రేమతోనే అదంతా. ఇప్పుడు ఇవన్నీ వాట్సాప్ ఫేస్బుక్లు ఇవన్నీ రకరకాలుగా చేస్తారు కానీ ప్రేమ అనేది గొప్ప. ప్రేమ అనేది మనసుతో మనసు చూసుకోవడం ప్రేమ, మనసుతో హృదయంతో చూడాలి ఎప్పుడు కానీ కళ్ళతో చూడదు అది. అంటే ప్రేమ అంటే జానపదాల్లో అల్లికరటి బ్రహ్మాండమైన పాటలు ఉంటాయి. పాటలు ఆవృత్తి లచ్చని రాశాను, మంచి మంచి పాటలు రాశాడు. అరే గల్లు గల్లు సప్పుల్ల గాజులు తెత్తానే, రంగు రంగుల రైకలు తెత్తానే, గాజులేసుకోవే పిల్ల మోజులన్నిదిరా, మంజులా మనసు పడితేనే నీ మీద, మరుదాలా నీ మీన భావనునే కాదా. ఇట్లాంటి బంగా అద్భుతమైన వరుసలు జానపదాలు ఏ మనిషినైనా ఆకర్షించుకుంటాయి. జల్లు జల్లు మట్టేలదానా, ఓ జారుడు జడలాదానా, నీ జబ్బల నడుమ మెరిసే నా గుండెల్ల వానా గురిసే, నీ బుగ్గ మీద మచ్చా నా మనసు నీకు ఇచ్చా. అంటే అద్భుతమైన పదాలు సుష్ణవా ఆయన ప్రేమతోని. అలాంటి గుండీల రైకాదుడిగి ఎడ్ల బండెక్కి నేను పోతుంటే, ఓ సన్నని నడుమూదానా నిన్నిడిసి బతుకనే జానా, ఉంగరాల కురులు బంగారి కుచ్చు జడలు, గల్గల్ సప్పుల గాజులు తెత్తానే, రంగు రంగుల రైకలు తెత్తానే, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, మంజులా మనసు పడితేనే నీ మీద, మరుదాలా నీ మీన భావనునే కాదా. అద్భుతమైన పాటలు. అంటే పాట పాడుతుంటే పులకరించుకోవాలి,
అది అవును తెల్లచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదం. ఎందుకంటే ఈ పాట పాడనారు ఉండరు, విన్నలు ఉండరు, నా మెరిసి అయితే విన్నోళ్ళు ఎవరు ఉండరు. జానపదం అంటేనే అట్లా ఉంటుంది కదా అన్న. అద్భుతమైన పాటలు మరి ఇలా ఎన్నో పాటలు ఉన్నాయి, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. మరి ఇంకా చెప్పాలంటే అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నేరేడి పండు నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నేరేడి పండు నేరియాలో, పండ్లమ్మవో పిల్ల నేరియాలో, నిన్ను పెళ్ళాడుతారావే నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో. ఆ పండు మీద కైగట్టిండు, ఎంత అద్భుతం. ఒక పండు మీద, ఒక పావురం మీద, రకరకాలుగా నేను చెప్పినట్టుగా. కరిమీనగర్ కాడ నేరియాలో, నాకు కంకార మిషన్ ఉంది నేరియాలో, కరిమీనగర్ కాడ నేరియాలో, నాకు కంకార మిషన్ ఉంది నేరియాలో, కంకార మిషనం మీ నేరియాలో, నీకు కమ్మలు బుట్టాలు చెత్త నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నేరేడి పండు నేరియాలో, జమ్మి కుంట కాడ నేరియాలో, నాకు జామా తోట ఉంది నేరియాలో, జామా తోట మీ నేరియాలో, నీకు జబ్బల జాకెట్ చెత్త నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నేరేడి పండు నేరియాలో. అంటే ఎంత అద్భుతమైన పాడు. అరే పట్నంలో ఇల్లుంది నేరియాలో, అది పంజా గుట్టలోని నేరియాలో, పట్నంలో ఇల్లుంది నేరియాలో, అది పంజా గుట్టలోని నేరియాలో, పట్నంలో ఇల్లమ్మి నేరియాలో, నీకు పట్టీలు దస్తానే నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నేరేడి పండు నేరియాలో, పళ్ళమ్మవో పిల్ల నేరియాలో, నిన్ను పెళ్ళాడుతారావే నేరియాలో. అంటే అల్లికలు పాటలు ఈ రూపంలో వాడుకోవచ్చు. అట్లాంటి పాట నాకు జానపాలు నేనే పాడు సార్. నాకు మంచి పాట తెలంగాణ ఉద్యోగంలో అప్పుడు ఉద్యోగాల కోసం దర్వేలన్న రాసేటువంటి పాట. అప్పుడు ఎంఏ బీఈడి పిహెచ్డి చేసినా కూడా ఏ ఉద్యోగాలు లేకుండే ఉద్యోగాలు, ఇప్పుడు కూడా ఉద్యోగాలు లేవు. ఎందుకంటే ఆ ఉద్యోగాల్లో చెప్పేసి ఎలా నా పాట రాసింది ఒక పల్లె వినిపిస్తాను నేను. నాకు అద్భుతమైన పాట తెచ్చినట్టే పేరు ఎట్లనైనా పల్లె, ఎంఏ సమ్మన్, జోహార్ చాలా ఉన్నాయి, కానీ దానిలో మెయిన్ పాత్ర అంటే ఈ రెండు. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సీ చేసే సాధన్న, మా బతుకులో బాజర్లా వడ్డే బీడి చేసే బాలన్న, మా బతుకులో బాజర్లా వడ్డే బీడి చేసే బాలన్న. నిన్న మొన్నటి దాకా ఒక ఆశ ఉండే తెలంగాణ వత్తే నౌకరొత్తాదని. అంటే అప్పుడు ప్రభుత్వంలో నిన్న మొన్నటి దాకా ఒక ఆశ ఉండే తెలంగాణ వత్తే నౌకరొత్తాదని. కాలే కడపుర బాధలో కరిమీనగరు తిరుపతన్న, వని కండ్లకు గానా రావురో సూర్యాపేట మల్లన్న. 600 పదై ఎవరు దాకపోయే తెలంగాణ బతుకు తెల్లు తెల్లై, ఏజి వారైపోతే కొలువు రాక పట్టాల సదుపాయ పొట్ట నిన్న. కాలే కడపుల బాధలో కరిమీనగరు తిరుపతన్న, వని కండ్లకు గానా రావురో సూర్యాపేట మల్లన్న. అంటే కాలే కడ పిహెచ్డి చేసినా కూడా ఇంటికాడ అవ్వాయి ఏమనుకుంటున్నా, నా కొడుకు ఉద్యోగం చేస్తాడు హైదరాబాద్లో ఉన్నాడు, మరి ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఇంటికాడ ఎకరం అమ్మి, ఆ ఎకరం అమ్మ అమ్మినది నా అట్లా నష్టపోయారు తల్లిదండ్రులు. ఉద్యోగం వస్తుంది ఆశ కొద్ది, అటు పెళ్ళి కాదు ఆయనకు, పిహెచ్డి కంప్లీట్ చక్కని ఏజ్ అయిపోతుంటుంది, బట్టతల పుట్ట మిగిలి ఉంటుంది. ఆ యూనివర్సిటీలో పిహెచ్డి కంప్లీట్ చేసి ఇప్పటికి కూడా చాలామంది పిహెచ్డి పిహెచ్డి చేసుకుంటా యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంటుంది. ఆ బాధ ఎవరిని చెప్పుకుని అర్థం కాదు. తెలంగాణ ఉద్యమ ప్రభుత్వం కూడా మరి ఇప్పటికైనా మరి చెడు గొప్ప ఆలోచించి వాళ్ళ అట్లాంటి వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఏ పరిధిలో ఉన్నాక ఆ పరిధిలో ఉద్యోగాలు వేయాలని ఇస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రభుత్వం ఎనలే బాగా డెవలప్లో ముందుకెళ్తుంది కాబట్టి. అన్న మరి మంచి మంచి పాటలతోటి తెలంగాణను, కళాకారులను గుర్తు చేసిండు, అమరులను గుర్తు చేసిండు, పల్లెని యాడ్ చేసుకున్నాడు, తల్లిని యాడ్ చేసుకున్నాడు, ఎంత మంచి పాటలు పాడిండు. అందరికీ మంచి గుర్తింపు రావాలని అన్న మనస్ఫూర్తిగా కోరుకుంటుండు, కాబట్టి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అన్న ఇంతకుముందు ఇట్లా నువ్వు కళాకారుని గానీ ఇంట్లో ఇంకా ఎవరైనా కళాకారులు ఉండేనా, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా నీకు, అట్లా చెప్తావా అన్న? నాకు పాట అంటే చిన్నప్పుడు ఇష్టం, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడే పాట అంటే ఇష్టం నాకు. అయితే మా నాన్న కూడా యక్షగానం పాటలు పాడు ఆటలు ఆడేటోడు, కరుణనిష్టం. మా నాన్న కూడా బాగా అంటే కళాకారుడు, ఆయన కూడా కళాకారుడు కాబట్టి ఆయన వారసత్వం మర్చిందేమో నేను అనుకుంటున్నాను. అంతే వాస్తవానికి 7th క్లాస్ పాటనే నాకు ఇష్టం. నేను మధ్యలో
హౌసింగ్ డిపార్ట్మెంట్లో కూడా డబ్బులేగా పనిచేసిన వర్క్ స్పీడ్ కూడా పనిచేసిన బాగుంటుంది మేడం చేసి కూడా నేను పాఠం కొనసాగుతున్నాను ఇప్పుడు కూడా. ఇప్పుడైతే ఇప్పుడు అది జాబ్ లేదు కానీ మొత్తం మీద పాఠం నమ్ముకుని పూడగడుతున్నాను. కుటుంబ నేపథ్యం గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. నాకు ఒక్క బాబు, మా తల్లి అంటే మా నాన్న లేడు. ఇప్పుడు మా పిల్ల జనం స్టార్ట్ అయినప్పుడు సెకండ్ క్యాడెట్ నేనే. అదే రోజు సాయంత్రం స్కూలింగ్ వస్తుంది, మా నాన్న డెడ్ అయ్యాడు. అనారోగ్యంతో కొంచెం బాగాలేకుండా డెడ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయినాయి. ఛానల్ వేరే అబ్బాయిని కోసం పెట్టారు. అప్పుడు చనిపోయాను కాబట్టి ఇక అందే మా నాన్న లేడు కాబట్టి మా అమ్మ తల్లి గౌరవం నాన్న పోచే భార్య నాకు కొడుకు బాబు బేబీ ఇద్దరు సెకండ్ క్లాస్ చదువుతారు. మంచి అదే వాళ్ళు కూడా మేము ఎక్కడనే ఉంటాం. మంచి మా గ్రామం చీకూడే కానీ వాస్తవానికి బతుకుదేర కోసం పిల్లల చదువు కోసం సిద్దిపేటలో నివాసంగా ఉంటున్నాం. నీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట ఏమైనా? తల్లి అంటే అందరికి ఇష్టం ఉంటుంది కాబట్టి తల్లి పాట లేదంటే బాగా గుర్తింపు తెచ్చిన పాట ఏదన్నా ఒకటి. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నీ దూరమా, బువ్వ పెట్టినను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, నాన ఉన్నడం మా నాకు జ్వర పాలగలడా, కన్న తల్లి అయినా ఎదలో పాలు ఇవ్వగలడా, నీ తోడు లేని జన్మ నాకు ఇక నరకమేమో నానా. నీ అంటే నాన్న లేని బాధలో నేను కొంచెం పాడుతున్నాను. సరే అట్లాంటి పాటలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఒకటి హైదరాబాద్ పాట పాడుకుందాం. నేను హైదరాబాద్ నుంచి హైదరాబాద్ పోదామని సిద్దిపేటలో బస్సు ఎక్కిన. బస్సు ఎక్కితే ఆ ఎర్రదొండ పండు లాంటి పిల్ల ఎలా ఉంది ఇప్పుడు ఈ పాట ద్వారా విందాం. హైదరాబాదు పోదామని ఎర్ర బస్సు ఎక్కిన, ఎర్ర పోరి అది కిరాంగ ఎడనొదిగిపోయిన, అడ్రస్ ఎక్కడో పంజాబు డ్రస్సుది, పదారేళ్ల పోరి దాని పత్త తెలువది, ఎర్రదొండ పండు లాంటి పెదాలున్నది, కాచిగూడ సెంటర్ కడ కావాలుంటానన్నది, కుకుడుపల్లి సెంటర్లో కూసుంటానన్నది, కమ్మల గుడుషో తాటి కమ్మల గుడుషో, కమ్మల బుట్టాల పోరి కత్తిగున్నది, బలబల కెప్తులోన ఉన్న పోరి ముద్దుగున్నది. హైదరాబాదు పోదామని ఎర్ర బస్సు ఎక్కిన, ఎర్ర పోరి అదికిరాంగ ఎడనొదిగిపోయిన, అడ్రస్ ఎక్కడు పంజాబు డ్రస్సుది, పదారేళ్ల పోరి దాని పత్త తెలువది, తాతల ముత్తాతలూరి తల్లగడ్డనన్నది, తాతల ముత్తాతలూరి తల్లగడ్డనన్నది, సిలికలూరి పీట కాడ సిలికను నేనన్నది, సిలకల గూడు అది సింతల వస్తువు, సిలికలాగా ఉన్న పోరి జియగూడదు, బలబల సక్కనైనటి కూలాడి సన్నతు నగరో. హైదరాబాదు పోదామని ఎర్ర బస్సు ఎక్కిన, ఎర్ర పోరి అది కిరాంగ ఎడనొదిగిపోయిన, అడ్రస్ ఎక్కడు పంజాబు డ్రస్సుది, పదారేళ్ల పోరి దాని పత్త తెలువది. ఎక్కినప్పుడే కనబడ్డది, దిగినాక లేదా అన్న? అయ్యో గట మోసం చేసి పోయిందా? అట్లా పాటలలో కూడా గింత అల్లిక ఉంటుంది. అవునన్న, జానపదాలు అంటేనే అందరినీ మైమర్పించేది మంచి ఊపర్చేటి జానపద పాటలు. అన్న మస్తు సందు గుడియకుండా పాటలు పాడిండు, ముచ్చట్లు చెప్పిండు, నేను అడగాల్సిన అవసరమే లేకుండా చేసిండి. అలా మన శ్యామ్ సుందర్ అన్న పెద్ద చీకోడు అన్నది అన్న మరి ఇంత మంచి పాటలు పాడుతుండు కాబట్టి ఏమన్నా ఆల్బమ్స్ రాసే ఉంటాడు ఖచ్చితంగా. అన్న ఏమన్నా రాసినవాయే? మేడం రాసినాము పెద్దమ్మ భక్తి పాటలు అని చెప్పేసి గత 10 సంవత్సరాల క్రితమే మేము శీలదన్నయ్యని శిలాపురం శీలదన్న నేను కలిసి రాసి ఇప్పుడు అప్పుడు స్టూడియో ఉండి ఇక్కడ కొత్త అన్నది అప్పుడే వాడిని మాది నాన్నే. అందులో నుంచి ఒక్క పాట మీరు మా గురించి వాడతారా? నేను రాసిన పాట నేను వాడిన పాటని స్టార్టింగ్. సరే అన్న. అవతారమెత్తిన ఆదిశక్తివే తల్లి పెద్దమ్మ, ఆరని జ్యోతి వెలుగుతుంటివా తల్లి పెద్దమ్మ, అవతారమెత్తిన ఆదిశక్తివే తల్లి పెద్దమ్మ, ఆరని జ్యోతి వెలుగుతుంటివే తల్లి పెద్దమ్మ, ఊరు ఊరున పల్లె పల్లెన పెద్దమ్మ తల్లై నిలిసినవమ్మ, ఊరు ఊరున పల్లె పల్లెన పెద్దమ్మ తల్లై వెలిసినవమ్మ, బైలవనాలత బయలుదేరిన తల్లి పెద్దమ్మ, నిన్ను మరువక నిన్ను పండగ చేద్దు తల్లి పెద్దమ్మ, అవతారమెత్తిన ఆదిశక్తివే తల్లి పెద్దమ్మ, ఆరని జ్యోతి వెలుగుతుంటివే తల్లి పెద్దమ్మ. ఈ ఆల్బమ్ నేను రాశాను పాటలు,
చాలా చక్కగా రాసినావు అన్న, చక్కగా ఉంది పాట, మస్తు ఉంది, మంచిగా జనాలలా కూడా పోయింది అనుకుంటున్నా. 100% ప్రతి టెంపుల్ మీద పాడే ఫస్ట్ పెద్ద పాటలు ఈ స్టేట్ లెవెల్ రాయలేదు, అప్పుడు మేమే రాసినాం, మేము రాసినప్పుడు చాలా మంది రాసినారు. ఇంతకు ముందు అన్నారు ఒక పాప ఒక బాబా అని, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. తెలంగాణ ఉద్యమ కళాకారుడి కాబట్టి అన్న, ఏమన్నా అవార్డులు నీ గుర్తింపుకు, నువ్వు పాడిన దానికి, నువ్వు రాసిన దానికి ఏమన్నా అవార్డులు వచ్చినాయి? నేను పాడినందుకు కాలు గజ్జ కట్టి ఘోష గుమ్మడేసి తెలంగాణ యావత్ తెలంగాణలో పాడబడినందుకు తెలంగాణ వచ్చినాక నాకు అవార్డు ఇచ్చారు. సోలిపేట రామలింగారెడ్డి, కొత్తప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టెంట్ వేసి మా మండల ఆఫీసులో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎందుకంటే ఎందుకు అంతమంది వచ్చారంటే చాలామంది వచ్చారు. 32 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్యే చేతుల మీదుగా నాకు తెలంగాణ అవార్డు గ్రహీత అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. పారితోషికం కూడా 10,000 రూపాయలు అవార్డుతో ఇచ్చారు. ఆ బ్రహ్మాండగా ప్రోగ్రామ్ ఎమ్మెల్యే సభ కరసంత ఎమ్మెల్యే సభ పెట్టుకుంటే ఎమ్మెల్యే రామలింగారెడ్డి. మరి నేను చాలా తిరిగిన అన్నది తెలుసు. పోయినసారి కూడా మొన్న కూడలి జాతర కూడా నేనే డీల్ చేసిన. మరి గంగా కూడా రావడం జరిగింది. మరి గాయకులు వడ్లకొండ నీళ్ళని కూడా రావడం జరిగింది. నేను పిలవగానే ఒక మాట మీద వచ్చేసి ప్రోగ్రామ్ బ్రహ్మాండమైన 140 మంది కళాకారులతో ఒక 4 అవర్స్ ప్రోగ్రామ్, మామూలు పెద్ద ప్రోగ్రామ్, కూడలి జాతర అంటే మామూలు విషయం కాదు. దక్షిణ కాశీ వచ్చినటువంటి అమ్మ కూడు వెళ్ళి వందనాలమ్మ వందనాలమ్మ, దక్షిణ కాశీగా నీవు వెలిసినావమ్మ వెలిసినావమ్మ, రెండు వాగుల మధ్య నిలిసినావమ్మ నిలిసినావమ్మ, అమ్మ కూడు వెళ్ళి వందనాలమ్మ వందనాలమ్మ. అది దక్షిణ కాశీ పేరుకు వచ్చినట్టు. చుట్టూ వేరే రాష్ట్రం నుంచి కూడా చుట్టూ 30 ఏళ్ళు పెట్టి మొత్తం వచ్చి ఒక 4 రోజులు జాతర అవుతున్నాడు. మరి అది కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేసినాం. ఎంపీ సాహెబ్ కూడా మధ్యలో ప్రోగ్రామ్కు పలకపోయారని మధ్యలోనే వచ్చి పలకరించిపోయినారు. బ్రహ్మాండ సక్సెస్ అయింది. గంగగారు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పగానే వచ్చింది. అన్న వడ్లకొండలని కూడా వచ్చి వారు మా ప్రోగ్రామ్కు తిరిగి బ్రహ్మాండగా మాకు సహకరించి వెళ్ళిపోయినారు. నేను త్వరలో కూడా మేము కూడలి పాటలు కూడా రాయడం జరిగింది. ఈసారి ఆల్బమ్ నెక్స్ట్ మంత్కు కూడవెల్లిలోనే ఆ జాతరలోనే ఆల్బమ్ రిలీజ్ చేస్తాం. మరి ఇంకొకటి ఆశ, నా ఆశ ఏంటంటే మా ఊర్లో వరుణ్ కళా జలపదం అని చెప్పేసి నా టీము వచ్చే నెలలో మా ఊర్లో పెద్ద కళా జాతర అని చెప్పేసి దానికి ముఖ్య అతిథులు ఇద్దరు నేను మంగిలి వెళ్దాం అనుకుంటున్నాను. మంగిలిన ఫోన్లో మాట్లాడిన సమ్మర్లో జాతర ప్రోగ్రాం కళా సంబరం అని చెప్పేసి ఊరు వల్ల ఆలోచన తీసుకొని పెడదామని ఆలోచనలో ఉన్నాము. ఆలోచన ప్రతిపాదన నడుస్తుంది. అన్నా, నువ్వు అనుకున్న సక్సెస్ కావాలని, నీ పాటలు ఇంకా మంచిగా ఉండాలని, మంచి పాటలు రాయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చి ఇన్ని విశేషాలు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు నీకు కూడా. మరి నీకు, మీ ఈ ఛానల్ యజమానులకు, ప్రతి ఒక్కరికి, మా కెమెరామెన్ కావచ్చు, ప్రతి ఒక్క యజమానికి ఇక్కడ వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అన్నా.